వికలాంగుల పెన్షన్ 3016 నుండి 6000 రూపాయల వరకు పెంపాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ప్రభుత్వం వికలాంగులపై చిన్నచూపు చూడటం తగదు. వారికి 4000 కాదు 6 పెన్షన్ ఇవ్వాలి. అలాగే వారికి దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జీవనోపాధి కొరకై లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగుల పోరాట రాష్ట్ర ఉపాధ్యక్షులు శేఖర్ యాదవ్ మాట్లాడుతూ తమ యొక్క 3 డిమాండ్లను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అందులో రోస్టర్ 6 జనరల్ చేస్తూ అన్ని రకాల రోస్టర్ పాయింట్ 10 లోపు మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి వికలాంగులు, ఎంఆర్పిఎస్ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొన్ననే కేసీఆర్ గారు 4000 రూపాయలు చేశారని చెప్పేసి అందరు పాలాభిషేకాలు చేశారు. మరి వెంటనే ఎందుకు మళ్ళీ ఈరోజు ధర్నా వేయాలనుకుంటున్నారు? నెల 20 రోజులు అంది. అన్ని తెలంగాణ స్టేట్లో అన్ని జిల్లాల కూడా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరుగుతున్నది. మేము ఫస్ట్ 1-2 జిల్లాల్లో చేస్తున్నప్పటికీ అప్పుడే 1000 రూపాయలు పెంచితే ఈ మిగతా జిల్లాలో చేయకుంటే మేము లాస్ట్ తీర్పు మహబూబ్‌నగర్ లాస్ట్ ఉంది కాబట్టి ఆయన మొన్ననే 3 రోజుల కిందనే 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఆ విషయం ముందే ఆయన ఆలోచించి వికలాంగుల మీద సానుభూతి కలిగినోడు అయింటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మేము ఈ ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయకుంటే మేము కూడా విరమించుకుంటుంటే కాబట్టి అదేవిధంగా 1000 రూపాయల విషయం కాదు 3016 నుంచి మా డిమాండ్ 6000 రూపాయల వరకు పెంచాలి, అప్పటి వరకు పోరాడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పడడం చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగుల శాఖని 5-6 నెలలు అవుతుంది ఆయన మీ శాఖను మీకు ఏర్పాటు చేస్తారో శిశు సంక్షేమ శాఖలో కలిపిండు. ఇప్పుడు పెంచేంతవరకు ఈ ఉద్యమాలు ఆగవు. ఈ యొక్క దీక్షలు కానీ నిరాహార దీక్షలు కానీ రోడ్లపై కూర్చునే కూడా హక్కు మాకు ఉందని కోరుతున్నాము. అదేవిధంగా మా తోటి మహిళా నాయకురాల్లో కూడా మహిళా దివ్యాంగురాల్లో కూడా వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు. కూర్చున్న తోటి ఏదన్నా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినవి కానీ అల్లికలు ఉన్నాయి. చెట్లు అల్లికలు కానీ పూలు అల్లికలు కానీ మరియు మన బుట్టు తయారు చేసే ప్లాస్టిక్ వస్తువులు కానీ టోపీలు కానీ కూర్చున్న సెల్ మెకానికల్ కానీ మరియు కుట్లకు సంబంధించిన ఎంబ్రాయిడర్ కానీ ఇట్లాంటి స్కిల్ డెవలప్మెంట్లు చేయాలని మేము ఎంతో ఎదురు చూస్తున్నాము. అదేవిధంగా మా దగ్గర ఉన్న పీజీ స్టూడెంట్ కానీ డిగ్రీ స్టూడెంట్ కానీ మా యొక్క దివ్యాంగులు పీజీ పూర్తి చేసుకొని రోడ్లపై చెట్ల కింద కూర్చోలేదు. ఈ 1000 రూపాయలు పెంచిన ఏమొద్దు పెంచండి, 6000 రూపాయలు పెంచాలి మాకు. మాకు దేనికైనా సరిపోతలేదు. సార్, మావి బుర్గుపల్లి గ్రామం తాండా సూతికుంట, సావిత్రి నా పేరు. మాకు బండ్లు ఇవ్వాలి సార్. బ్యానర్ ఉండాలని ఇంత అది ఏమైనా కిరాణం షాప్ కానీ ఏమైనా లోన్ కానీ ఇంతవరకు ఏది ఇవ్వలేరు. మరి చదువుకున్న వాళ్ళకు అట్లా జాబులు ఉండగా లేవు, ఏమి లేవు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మా బాధలు అర్థం చేసుకొని మరి 6000 రూపాయలు ఒకటి కాకుండా మరి మాకు జాబులు వచ్చేలాగా మాకు కిరాణంలు కానీ ఇలాంటివి పెట్టించాలని ప్రతి ఒక్కరిని మా మందకృష్ణ మదిగానని కోరుకుంటున్నాము. ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న సందర్భంగా ధర్నాకు నేతృత్వం వహించిన నా సోదరులు సీనియర్ నాయకులు విహెచ్పిఎస్ శంకర్ యాదవ్, భాస్కర్ రెడ్డి, బికే నరసింహ, ఏ నరేందర్, ఎండి అజీజ్ ఖాన్, బిక్షా నాయక్, ప్రస్తుతం జిల్లా మహబూబ్‌నగర్ అధ్యక్షులు చెన్నకేశవులు, ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీనివాస్, అన్వాడ వీరేష్ కుమార్ మంగళి, ఉపాధ్యక్షులు ఎండి రాజీక్ రఫీక్, రాజు కోశాధికారి కావలి, మహిళా నాయకురాలు పద్మ, భాగ్య, నాగేశ్వరి, సావి. ఆసరా పరిధిలోకి వచ్చే పెన్షన్లన్నిటినీ 6000 వరకు పెంచాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆసరా పరిధిలో వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత మరియు బీడి కార్మికులతో పాటు ఎవరెవరికి ఆసరా పరిధిలో పెన్షన్లు వస్తున్నాయో ఆ పెన్షన్లన్నిటినీ కేసీఆర్ ప్రభుత్వం 6000 వరకు పెంచాల్సిందే.
2018 నుంచి ఇప్పటివరకు ఇస్తున్న పెన్షన్లు ఎవరికి ఎంత ఇచ్చినా ఎవరికి ఎంత ఇచ్చినప్పటికీ అవి అందరికి ఒకే రకమైన పెన్షన్లుగా ఉండాల్సిందే 6000 వరకు పెంచాల్సిందే 2018 బడ్జెట్ తో పోల్చుకుంటే ఇప్పటి బడ్జెట్ రెట్టింపైంది 2018లో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు